ఇజ్రాయిల్ ఐక్యరాజ్య సమితి మీద ఒక అనుమానం వ్యక్తం చేసింది. ఏమని, పాలస్తీనాలో ఐక్యరాజ్య సమితి తరఫున సహాయ చర్యలు అందిస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా హమాస్ తీవ్రవాదులే, హమాస్ వాళ్ళు పెట్టిన వాళ్ళనే అందులో పెట్టుకున్నారు, వాళ్ళు ఆ శరణార్థి శిబిరాలని లేదా ఆహార సరఫరాలని తీవ్రవాదులకి ఉపయోగించేలా చేస్తున్నారు తప్పించి నిజమైన ప్రజలకు కాదు అంటూ ఆరోపణ చేసుకొచ్చింది. అది ఒక సంచలనాత్మకమైన ఆరోపణ. అందులో కొంతమందిని ఉద్యోగులను తొలగించి ఐక్యరాజ్య సమితి మిగతా దర్యాప్తు చేస్తున్నాం. దానికి బదులుగా అమెరికా స్వయంగా వచ్చి అక్కడ ఆహార పదార్థాలు సరఫరా చేస్తానంటూ ఓ పక్కన ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మరొక కీలకమైనటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. ఏంటంటే, హౌతీ తీవ్రవాదులు అమెరికాని అనుమానిస్తున్నారు. ఏమని, యెమెన్లో హౌతీలు ఉంటారు, ఈ సరిహద్దు ప్రాంతాల ఆహార పదార్థాల మీద తీసుకొచ్చేటువంటి సరుకు రవాణా నౌకల మీద దాడులు చేస్తున్నారు. ఇప్పుడు అదే యెమెన్లో తిండికి తెప్పలు పడేటటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. వాళ్ళకి ఆహారం ఐక్యరాజ్య సమితి తరఫున అందుతోంది. ఇప్పుడు ఆహారం అందించేటటువంటి ఉద్యోగులు ఐక్యరాజ్య సమితి వాళ్ళు కాదు, వాళ్ళు అమెరికన్ ఏజెంట్లు, అమెరికా తరఫున పనిచేస్తున్నటువంటి నిఘా వర్గాలు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హౌతీస్ చేస్తున్నటువంటి అటాక్స్ని తిప్పికొట్టేయగలుగుతోంది అమెరికా, ముందుగానే కనిపెట్టగలుగుతోంది, వేగంగా అటాక్ చేస్తుంది. అంటే హౌతీలు వరుసగా ఫెయిల్ అవుతున్నారు. టోటల్గా సముద్రం మార్గం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు, విర్రవీగుతుండేటువంటి వాళ్ళకి బ్రేకులు పడుతుంది. దానికి కారణం అమెరికా స్పై నెట్వర్క్ మా దేశంలో ఉంది అంటూ ఆరోపణ చేస్తున్నది హౌతీ.